ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసరికి చూసారు కదా నా పట్టీలు ఎలా మురిగి పట్టిపోయినాయో. నేను వచ్చేసరికి సిల్వర్ ఐటమ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో నేను చూపించబోతున్నాను ఈరోజు. దీనికోసం ఎక్కువ టైం వేస్ట్ అవసరం లేదు, ప్లస్ ఎక్కువ ప్రెషర్ పెట్టి మనం వీటిని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం మనం క్లీనింగ్ ప్రాసెస్ని. నేను ఇది ఈ టెక్నిక్ వచ్చేసరికి ప్రతి ఒక్క ఐటమ్ సిల్వర్ ఐటమ్ యూస్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. నేను ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇక్కడ నా పట్టీలు చూపించాను. సరే అండి, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు మీరు నా ఛానల్కి మరోసారిగా వచ్చారా, వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, అది ప్రెస్ చేయడం ద్వారా నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ఇవి వచ్చేసరికి గోరింటాకు నీళ్ళు అనమాట. చూసారు కదా నేను గోరింటాకు పెట్టుకున్నాను. ఈ గోరింటాకు నీళ్ళు కొంచెం గోరింటాకు వేశాను, దాంట్లో ఎక్కువ వాటర్ ఉన్నాయి. లాస్ట్లో హ్యాండ్ వాష్ చేసుకున్న వాటర్ అయినా కూడా మనకు సరిపోతాయి గోరింటాకు నీళ్ళు. ఈ గోరింటాకు నీళ్ళల్లో నేను వేసేస్తున్నాను పట్టీలు. ఎలాంటి రియాక్షన్ ఉండదండి ఈ పట్టీలు వేయటం వల్ల గోరింటాకు తోటి. నేను ఈ పట్టీలు వేసేస్తున్నాను ఇప్పుడు. పట్టీలు వేసేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దీంట్లో ఉంచేద్దాం మనం. ఈ హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత మనం తీసి జస్ట్ పాత టూత్ బ్రష్ ఉంటుంది కదా దాంతో వాష్ చేసుకుంటే సరిపోతుంది. చాలా నీట్గా వస్తాయి, చక్కగా కొత్త గ్లో వస్తుంది వీటికి. సరే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేద్దాం. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత నేను మళ్ళీ మీట్ అవుతాను మిమ్మల్ని. సో ఫైనల్గా హాఫ్ అన్ అవర్ అయిపోయింది. వీటిని నానబెట్టేశాను నేను. నానిపోయిన పట్టీలంతా చక్కగా మురికంతా పోవటానికి ఈజీగా ఉంటుందని నేను గోరింటాకు నీళ్ళలో వేశాను కదా. హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా, తీసేస్తున్నాను. తీసేసి వీటిని ఏం చేస్తున్నానంటే ఒక ఓల్డ్ టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఆ టూత్ బ్రష్తో నేను స్క్రబ్ చేస్తాను వీటిని. జస్ట్ నేను ఇక్కడ తీసుకున్నాను విమ్ లిక్విడ్ అనమాట, ఇది క్లీన్ చేయటం కోసం. సోపు వీటికన్నా కూడా ఇదే బాగుంటుంది. మొత్తం జస్ట్ ఇలా బ్రష్ తోటి ఒక 2 మినిట్స్ అంటే సరిపోతుంది. మామూలుగా వేరే గోరింటాకు నీళ్ళు కాకుండా వేరేవి యూజ్ చేస్తాం కదా, వాటికైతే మాత్రం చాలా టైం పడుతుంది. ఇదైతే చాలా ఫాస్ట్గా పోతుంది. మొత్తం పట్టీలంతా ఇలా స్క్రబ్ చేసుకుందాము. చక్కగా చూసారు కదా ఊరికే ముందంతా జారిపోతుంది దీంట్లోంచి. పట్టీలంతా ఇలాగే మొత్తం వాష్ చేసేస్తాను కంప్లీట్గా. చూసారు కదా మురికంత చేతిలోకి ఎలా వస్తుందో. పట్టీని మొత్తం నేను ఇలా స్క్రబ్ చేసేసాను కదా, చూసారు కదా వేరియేషన్ చాలా బాగా తెలుస్తుంది. దీనికి వేరియేషన్ ఇదేమో నేను ఇప్పుడు వాష్ చేశాను, ఇది వాష్ చేయలేదు. చూసారు కదా వేరియేషన్ ఎంత బాగా తెలుస్తుందో. ఇది కూడా ఇలాగే టూత్ బ్రష్ తోటి రుద్దేస్తాను. మొత్తం 2 పట్టీలు మొత్తం రుద్దేశాను. వీటిని వాష్ చేసేస్తాను ఇప్పుడు నేను వాటర్ తోటి. సో ఫైనల్లీ నా పట్టీలు వాషింగ్ మొత్తం అయిపోయింది కదా. చూసారు కదా షోరూంలో ఉన్నప్పుడు ఎలా అయితే మెరుపు వస్తుందో అంత షైనింగ్గా ఉంటాయి ఇవి. ఈ టెక్నిక్ యూజ్ చేయటం వల్ల. సరేనండి, ఈ టెక్నిక్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు బాయ్.